బయట పోలీస్ తప్పకుండా ఇక్కడ వచ్చి స్టేడియం నుంచి రెండు చెక్ పోస్ట్ పెట్టి అక్కడ పోలీస్ ఐడి కార్డు తీసి ఆ తర్వాత కొంతవరకు బయట డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చే వరకు మేము వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. వైస్ ఛాన్సలర్ అప్పారావు రాజీనామా చేయాలి, అలాగే రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలి, 50 లక్షలు ఎక్స్క్యూజ్ చేయాలి. అలాగే ఎవరైతే రోహిత్ మరణానికి కారణమైన కేంద్ర మంత్రులు కానీ సుశీల్ కుమార్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే వరకు మా ఆందోళనని విరమించమని చెప్తూ ఉన్నారు. అలాగే మరి కాసేపట్లోనే చలో హెచ్సియు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది, కాకపోతే ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ విద్యార్థుల్ని అడ్డుకుంటున్నారని సమాచారం వస్తుంది. విద్యార్థులు అర్థం మాట్లాడుతున్నారు. విద్యార్థులను, ఉద్యమకారులను, అదేవిధంగా మేధావులను ఎక్కడికి పట్టే అక్కడ పోలీసులు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తున్నారు. ఇక్కడ ఇంద్రనగర్లో కానీ గచ్చిబౌలి స్టేడియం దగ్గర కానీ 2 బారికేడ్లను పెట్టి అక్కడికక్కడ ఆపుతున్నారు. ఇక్కడ లింగంపల్లిలో ఏదైతే ఉందో లింగంపల్లిలో కూడా 2 బారికేడ్లను పెట్టి అక్కడే పోలీసులు ఆపేస్తున్నారు. మా పోలీసులకు మా విన్నపం ఏంటంటే, మీరు ఎన్ని షరతులు పెట్టి ఎంతమంది నాపినా ఉద్యమం అయితే ఆగదు. ఇక్కడికి వస్తారు జనాలు, వేలాదిగా తరలి వస్తున్నారు. భారతదేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, అన్ని స్టేట్ యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా అన్ని ఐఐటీస్ నుంచి విద్యార్థులు, ఉద్యమకారులు, అదేవిధంగా మేధావులు రాబోతున్నారు. న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదని మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే పోలీసులకు, దయచేసి మా ఉద్యమాన్ని ఆపకండి, మీరు నిజం వైపు నిలబడండి అని చెప్పేసి కోరుతున్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్, వైస్ ఛాన్సలర్ అప్పారావు రాజీనామా చేయాలనే మీ ప్రధానమైన డిమాండ్స్. నిన్న వైస్ ఛాన్సలర్ అప్పారావు లీవ్ మీద వెళ్ళారు, ఒక అధికారిక ప్రయత్నించి ఆయన ఎప్పటి వరకు లీవ్లో ఉన్నారనేది ప్రకటించలేదు, కానీ ఇన్ఛార్జ్ విజయగా శ్రీవాస్తవ లీవ్ 100% దీంతో మేము సంతృప్తి 100% అంటే 100% దీన్ని అపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ వైస్ ఛాన్సలర్ లీవ్లో వెళ్ళడం అనేది ఒక నాటకం. ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారంటే, రేపు 26వ తారీఖు జెండా వందనం చేయాలి కాబట్టి ఈ వైస్ ఛాన్సలర్, ఈ క్రిమినల్ వైస్ ఛాన్సలర్ ఎవడైతే అక్కడికి వస్తాడో అతన్ని మనం గౌరవ చేస్తామనే ఉద్దేశంతో ఇమీడియట్గా వైస్ ఛాన్సలర్ మార్చడం జరిగింది. కాబట్టి ఈ వైస్ ఛాన్సలర్ లీవ్లో వెళ్ళినంత మాత్రాన మాకు వచ్చే లాభం ఏం లేదు. అతను ఖచ్చితంగా రాజీనామా చేయాలి. మా ప్రథమ డిమాండ్ ఎప్పటికీ అదే, వైస్ ఛాన్సలర్ షుడ్ రిజైన్ టు హిస్ పొజిషన్. అలాగే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఈరోజు చెలో ఎస్యూ కార్యక్రమం పూర్తయిన తర్వాత మేము కార్యాచరణ చేసుకుంటున్నాము. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మొత్తం దీక్ష చేయాలనే ప్లాన్ కూడా ఉంది. ఇది ఇక్కడ అయిపోగానే అన్ని విద్యార్థి సంఘాలతోటి జేఏసీలు ఫామ్ చేస్తున్నాము. అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో, స్టేట్ యూనివర్సిటీలో జేఏసీ జాగ్ ఫామ్ చేసిన తర్వాత మేము ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకోబోతున్నాం. ప్రెసిడెంట్ గారికి మా విన్నపాలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ చేసిన తర్వాత అక్కడే జంతర్ మంతర్లో మేము ధర్నాకు కూర్చోబోతున్నాం. అది కూడా ఉంది సస్పెన్షన్ ఎత్తివేయాలని. నిన్న ప్రకటించిన అధికారిక ప్రకటన సెంట్రల్ యూనివర్సిటీ మీ మీద సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఒక నిర్ణయం ప్రకటించారు, అయినా మీరు విరమించాలి. ఇప్పుడు రోహిత్ చనిపోయే వరకు మా డిమాండ్ ఏంటి, రోహిత్ చనిపోయే వరకు మా డిమాండ్ ఏంటంటే మా పైన అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పేసి. కానీ ఈ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయకముందే రోహిత్ చనిపోవడం జరిగింది. అంటే ఇవాళ రోహిత్ చనిపోయిన తర్వాత కేవలం మా పైన పెట్టిన కేసులు ఎత్తివేశాము, మీరు ఇంకా నోరు మూసుకొని కూర్చోనంటే వినే ప్రసక్తిలో మేము లేము. ఈ రోహిత్ వేముల చావుకు కారణమైనటువంటి వైస్ ఛాన్సలర్ కానీ, అదేవిధంగా బండారు దత్తాత్రేయ కానీ, అదేవిధంగా సుశీల్ కుమార్ కానీ, హెచ్ఆర్డీ మినిస్ట్రీ కూడా, స్మృతి ఇరానీ కూడా ఇందులో బాధ్యత. వాళ్ళ అందరిపైన మేము ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేశాము ఇమ్మీడియట్గా. ఇప్పుడు వాళ్ళపైన కేసు పెట్టి 6 రోజులైంది, అదేవిధంగా ఆమె నిరాహారదీక్షగా చేపట్టి 6 రోజులైంది. ఇప్పటివరకు పోలీసులు ఏ విధమైన స్పందన అనేది చేయలేదు. కాబట్టి మేము పోలీసులను డిమాండ్ చేసేది ఏంటంటే, ఇక్కడికి వచ్చే ఉద్యమకారులను, మేధావులను, విద్యార్థులను ఆపే ప్రయత్నం మీరు ఆపండి. ఇమ్మీడియట్గా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మీరు వెలివాడలో సస్పెండ్ చేసిన తర్వాత వెలివాడలో కూర్చుని దాదాపు 30 రోజులు అవుతుంది. వీళ్ళని నిరాహార దీక్షను చేసి 6 రోజులు అవుతుంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ ఏమో ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి మళ్ళీ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి, ఎప్పటి వరకు ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుందనుకుంటున్నారు మీరు? ఎప్పుడు ఈ ఆందోళన విరమించబో
అంటే ఇప్పటికే మీరు ఇచ్చిన డిమాండ్ 5 డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ సంబంధించి కొంతవరకు వాళ్ళు ఒక స్టెప్ డౌన్ దిగుతున్నారు కదా మీరు ఏమైనా ఒక స్టెప్ దిగే అవకాశం ఉందా ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ అదేవిధంగా టీచర్స్కు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయం ఏంటంటే మేము ఇక్కడ ఇప్పటి వరకు 30 రోజులుగా ఇక్కడ వెలివాడలో ఉంటున్నప్పటికీ వీరు 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కానీ యూనివర్సిటీ తరఫున కానీ లేదా యూజీసీ తరఫున కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మాతో మాట్లాడలేదు అది అందరికీ తెలిసిన విషయమే అలాంటప్పుడు మా డిమాండ్లు నెరవేరాయని చెప్పేసి మేము ఎలా అనుకుంటాం లేదు వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళకి నచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు బట్ దే హ్యావ్ టు కమ్ హియర్ దే హ్యావ్ టు స్పీక్ టు అస్ ఓకే ఇంకోటి ఏంటంటే మా ప్రథమ డిమాండ్ వైస్ ఛాన్సలర్ రిజిగ్నేషన్ ఆ వైస్ ఛాన్సలర్ రిజిగ్నేషన్ అనేది అయిన తర్వాతనే మిగతా వాటి గురించి మేము మాట్లాడతాం కానీ వైస్ ఛాన్సలర్ రిజిగ్నేషన్ అనేది లేకుండా మేము ఈ ఉద్యమాన్ని విరమించే పరిస్థితి లేదు వైస్ ఛాన్సలర్ అప్పారావుని తొలగించాలి సస్పెండ్ చేసే వరకు మేము